జగన్ నవరత్నాలు ఈ ఇళ్ళు ఇసక్క ఈరోజు ఎమ్మెల్యేలు అందరూ ఎవరు పాటికి వాడు ఒకే పనిలో ఉన్నారు ఎమ్మెల్యేలు ఇల్లు సక్కదిద్దుకుంటున్నారు పర్రీతమైన కరప్షన్ అయిపోయింది మళ్ళీ గెలుస్తామో లేదో అనే భయం పట్టుకున్న ఎమ్మెల్యేలు ఈరోజు వెచ్చల విడిగా ఈ రోజు గడప గడపకి ఎవరు పోవటంలా ఎవరు పోతున్నారు గడప గడపకి స్టిక్కర్లు ఎవరంటిచ్చారండి ఇచ్చారండి స్టిక్కర్లు ఎవరంటిచ్చారు ఇచ్చారు ఆమె వేసుకోవచ్చింది రోజకు ఓ బ్యాగు టింగ్ 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 అనేది మూడు స్టిక్కర్లు అంటించింది వాళ్ళు చూసింది ఆడ పరిస్థితి వర్ణీయమ భద్ర సావిడ మనం ఉంటే తడుక్కుంటారా అని పరుగో పరుగో అవతల వాలంటీర్లు కదా మీరు ఫస్ట్ డే స్టిక్కర్ ప్రోగ్రామ్ అప్పుడు చూసారా అందరు బ్యాగులు తెగిల్చుకొని నవ్వుకుంటా మా భవిష్యత్తు మా భవిష్యత్తు అంటా పోయారు ఏమైంది అవతల రెండో రోజు మూడో రోజు నుంచి ఎవరన్నా కనిపించారా మీడియాలో ఎవరైనా కనిపించారా స్టిక్కర్లు అంటిస్తా ఎందుకంటే ఇలా తొరంగుకుంటున్నారు కాబట్టి పోండ్రా మీరు వద్దు మీ భవిష్యత్తు వద్దు అని ఇంకొకటి కూడా ఆ స్టిక్కర్లు తిరుమలలో అంటించడం ఎంత తప్పు అంటే వెంకటేశ్వర స్వామి వచ్చి మనం అంతా పోతాం స్వామి నువ్వే మా భవిష్యత్తు అంటావు వెంకటేశ్వర స్వామి ఏమనాలా జగనన్నే నా భవిష్యత్తు ఎందుకంటే ఆయన గుడి చుట్టూ ఇదే స్టిక్కర్ వేసి ఉంటారు జగన్ తిరుమల స్ ఆ దా వెంకటేశ్వర స్వామి మన దైవం మన ఇంటి ఇలవల్ పైన ఎంత తప్పండి ఒక గుడిలో తిరుమలలో ప్రపంచం నుంచి వచ్చే భక్తులు వస్తారు ఆడ జగన్మోహన్ రెడ్డి స్టిక్కర్లు వేస్తే యాక్షన్ గుడి తీసుకోరా తీసుకోరని ఆ గంగమ్మ జాతరలో జే గన్ అంట ఏందా స్లోగా మా విగ్రహాలు తీసేసి ఇతని విగ్రహం పెట్టేస్తారా పూజకి తప్పు కదా ఎంత తప్పది అసలు పాలిటిక్స్కి రిలీజన్కి ఏం సంబంధం మీరు ఎట్ట కలుపుతారు ఇప్పుడున్నా మారండి మారండి ఆ దేవుడు కన్ను తెరిసాడంటే నాశనం అయిపోతారు చెప్తున్నా నాశనం వెంకటేశ్వర స్వామి కన్ను తెరిస్తే ఎవడైనా అవుట్ బస్సం అయిపోతారని కూడా నేను మనవి చేస్తున్నా సుబ్బన్నా నువ్వు కొంచెం ఉంది అనుకుంటున్నా ధర్మారెడ్డి జాగ్రత్త కన్ను తెరిసే టైం దగ్గర వచ్చింది ఆయన తెరవడు చాలా మంచితనం చాలా ఓపిక చాలా సహనం వెంకటేశ్వర స్వామికి రేయుడు మారతాడ్రా ఒరే ఇడు మారతాడ్రా అనుకుంటుంటాడు ఎప్పుడు ఆయన కోపం వచ్చిందో మీరందరూ అయిపోతారని కూడా మనవి చేస్తున్న దయచేసి తిరుమలలో రాజకీయాలు వద్దు అక్కడ వెంకటేశ్వర స్వామే మనకి ముద్దు అని కూడా మనవి చేస్తూ సెలవు తీసుకుంటాం